ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్. ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డ పరిస్థితి. ప్రధానంగా వలస కూలీల పరిస్థితి అయితే మరీ దుర్భరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు, కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదు. ఇంకా అక్కడక్కడ చాలా మంది ఆపన్నహస్తం అందిస్తున్నారు, ముందుకొచ్చి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదేనా మార్గం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి? ఇదొక్కటేనా ప్రత్యామ్నాయం? ఇంకేం లేదా? ఈ వలస కూలీలు రోడ్డు వెంబడి గుంపులు గుంపులుగా నడిచి వెళ్లిపోతుంటే ఇటువంటి ప్రశ్నలు వాళ్లకంటే ముందే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి, ప్రభుత్వాన్ని గుచ్చిగుచ్చి అడుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే జాతీయ రహదారులు వెంబడి ఇటు ముంబై అలాగే అటు ఉత్తరప్రదేశ్ బీహార్ల వైపు లక్షలాది మంది రోజు రోడ్డు మీద నడుస్తూనే ఉన్నారు. తమ వెంట కొద్దిపాటి సామాగ్రితో పాటు పిల్లలు, మహిళలు వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ అంటే లక్షల సంఖ్యలో ఉన్నారని చెప్పాలి. ఏదో 10 మందో 20 మందో కాదు, ప్రధానంగా బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ గ్రామాలకు చెందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న వీళ్ళందరూ ఢిల్లీతో పాటు హర్యానాల్లోని పట్టణాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరి విషయమే చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికుల వలసల్ని నియంత్రించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న వలస కార్మికులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి సుశిక్షితులైన నిపుణుల సాయాన్ని కూడా తీసుకోవాలని సూచించింది. ఈ పునరావాస కేంద్రాలను పోలీసుల నేతృత్వంలో కాకుండా వాలంటీర్ల ఆధ్వర్యంలో నిర్వహించాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. కార్మికుల వలసల్ని నియంత్రించి వారికి కావాల్సిన ఆహారం అలాగే ఆశ్రయం అలాగే పోషణ, వైద్య సదుపాయాలు అందించాలని కూడా కేంద్రాన్ని కోరింది. ఎందుకంటే వలస కార్మికుల అంశంపై హైకోర్టులు మరింత లోతుగా విచారించగలవని చెప్పి పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం కేసు విచారణను ఏప్రిల్ 7కి కూడా వాయిదా వేయడం జరిగింది. ఇది విషయం. అయితే ఈ వలస కార్మికులు చేసే పనులు యంత్రాలు కూడా చేయలేవు. వ్యవసాయానికి చాలా యంత్రాలు ఉన్నాయని అనుకుంటాం, కానీ అవి కొన్ని పనులకే పరిమితం అవుతాయి. ఎందుకు అంటే ఇక్కడ కొత్త ఇప్పుడు ఒక దేశవ్యాప్తంగా రబీ సీజన్ పూర్తయిపోయింది, వ్యవసాయోత్పత్తులు కోతలకు సిద్ధంగా ఉన్నాయి, చాలా వరకు పంట కోతలకు వచ్చిన పరిస్థితి. అదే వ్యవసాయ కూలీల లభ్యత కొరవడంతో ఇప్పుడున్న పరిస్థితులు అందరూ వెళ్ళిపోతుండడంతో ఈ వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. ఎందుకంటే కూలీల కొరత ఒకటి ప్రధానంగా, అదే టైంలో కరోనా ప్రభావం. అసలు పనిచేసే కూలీలు లేకుండా మొత్తం యంత్రాలతోనే పూర్తిగా సాగు చేద్దాము అంటే అసలు అయ్యే పనే కాదు అది. ఈ దశలో ఉపాధి కోసం 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వలస కూలీల్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేసి వాళ్లను వ్యవసాయ పనులకు మళ్లించాలి అని చెప్పి నిపుణులు సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ నైపుణ్యంతో చేయాల్సిన అంశాలే కానీ అలాగే ఈ పనులు పంట కోతకు సంబంధించి ఇంకా ఏదో అంటారు కుప్పనూర్పుళ్ళు అలాగే మసూళ్ళు ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయడం ఇవన్నీ ఈ వలస కూలీలు మాత్రమే చేయగలుగుతారు. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇందుకు సంబంధించి రోజువారీ కూలీలని ప్రభుత్వమే నిర్దేశించాలి అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట. ఇందులో కొంత మొత్తం రైతు ఇస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా కూలీలకు చెల్లించాలి అనేది కూడా కొత్త డిమాండ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ వలస కూలీలను మనం ఆపకపోతే వాళ్ళ ఆకలిని తీర్చాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి, లేదు అంటే మనకి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది అని చెప్పి నిపుణులు తెలుస్తున్న నిజాలు. ఆల్రెడీ ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. హైకోర్టు వంటి వాటిని కూడా దీని మీద లోతుగా విచారించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి పైన సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. కేంద్రాన్ని కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.